ఆహ్వానం చేయాలని ఎమ్మెల్యేగా గెలుపొందినాను. వీరి గురించి మన వయస సోదరులు అందరికీ తెలుసు, చాలా బిజినెస్ మ్యాగ్నెట్, 20 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు. తప్పని శ్రీకాంత్ గారు 41 ఈ తప్పని శ్రీకాంత్ గారు మన టెంపుల్ కౌన్సిలర్, అది బుట్ల రాజు గారు 45 వార్డ్ కౌన్సిలర్. ఈ ముగ్గురు కూడా ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం ముగ్గురి కౌన్సిలర్ నిలబెట్టాలి. ముగ్గురితో కూడా గెలిపించుకున్నారు. వారి గొప్పతనం ఏంటంటే ఇంతకుముందు దాదాపు 20-25 ఇయర్స్ నుంచి కూడా ఒకేసారి 28 కూతురు మహేష్ గారు, నెక్స్ట్ చిన్న కేశవ గారు సెక్రటరీ ఆదివేశాన్ని గెలిచారు. వీరందరికీ శివగిరి ఆదివేశం తరఫున నెక్స్ట్ టెంపుల్ జరపడం మనందరి అదృష్టం. ఈ టెంపుల్ శివుడు ఉంటుందో రాముడు ఉంటుంది, రెండు దేవతలు ఉంటాయి. జనరల్ ఏ టెంపుల్కైనా ఒకటే దేవుడు ఉంటుంది, రెండు దేవుడు ఉంటాయి. నెక్స్ట్ ఏ టెంపుల్కైనా ఒకటే. మొదటగా యాక్చువల్గా ఆర్యవైశ్య సంఘంలో జరిగిన కార్యక్రమంలో వీరిని సన్మానిద్దామని అనుకున్నాం. ఆల్రెడీ సన్మానించినాం, కానీ సంజయ్ అన్నని సన్మానించే అవకాశం మాకు దొరకలేదు. ఈ శివగిరి పుణ్యం కావచ్చు, మాకు ఈరోజు ఆ అవకాశం దొరికింది. ఎలా మన ఆర్యవైశ్యలో తనకు రుణపడి ఉండాలి, ఎందుకంటే చాలా మంచి అవకాశం ఇచ్చారు, నలుగురికి అవకాశం ఇచ్చారు. మనం ఆల్మోస్ట్ ఆల్ నలుగురిని గెలిపించుకోగలిగాము. కొద్ది తేడాలో ఒక సీటు పోయింది తప్పితే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇంత ప్రాతినిధ్యం ఇచ్చిన పార్టీ కానీ మన సంజయ్ అన్న గారికి ఎల్లవేళలా మనం కృతజ్ఞత భావంతో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం మనం ఈ సభ పెద్దలందరికి ఇచ్చిన వచ్చేందుకు మాకు ధన్యవాదాలు. మేము ఒక టైం ఇచ్చేసాం 5 o'clock అని. మన ఆర్యవైశ్యులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి 4 సీట్లు ఇచ్చి మనం ముగ్గురిని గెలిపిస్తున్నాము, చాలా సంతోషంగా ఉంది. బొత్స సింగన్న వాళ్ళు కూడా గెలి ఖచ్చితంగా గెలిచేదే, కానీ చిన్న 73 ఓట్ల తేడాతో అది మనకు గెలవలేకపోయాము. దానికి ఎప్పుడు గుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని అందరికంటే ముందు నేనే మీకు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు నాకు విన్నట్టు ఉండి శివజీ ఆర్యవే సంఘం వారు నాకు ఇచ్చిన తోడ్పాటు మరియు అది ఎప్పటికీ నేను మరవలేను. ఇదంతా కూడా శివజీ ఆర్యవ సంఘం తరఫున మరియు వెనుక ఉండి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని అందరూ గెలిపించడానికి చాలా కష్టపడ్డారు. కావున నా తరఫున మరియు అందరికీ మేజర్ అంటే అందరు వైష్ణవం కాదు, వేరే వయసు రథక సంఘ సభ్యులు ఉన్నారు, ప్లస్ గౌడ సంఘ సభ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఈ తోడ్పాటుకు అందరూ నాకు సహకరించినారు. కావున వారందరికీ కూడా నా తరఫున అందరికీ నమస్కారం. ఈ ఆత్మీయ సమ్మేళనకు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సంజయ్ నలుగురికి చూపించారు, వారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా మేము అందరం కష్టపడి గెలిచినాము. మన వైశ్యులతో పాటు అందరు వైశ్యులు అందరూ మన వారికి సపోర్ట్ చేశారు. వారితో పాటు మన అన్ని వర్గాలు, అన్ని కుల సంఘాలు, అన్ని ఇప్పుడు మా వాళ్ళు చాలామంది వేరే ఇతర వర్గాల వాళ్ళు ఉన్నారు, అందరి సహకారంతో మేము ఈ నాడు ఈ మీ ముందు ఇక్కడ నిలబడ్డాము. మీ ఆత్మీయ సమ్మేళనానికి, ఆత్మీయ సమ్మానానికి పిలిచిన వారందరికీ చాలా కృతజ్ఞతలు. మన ఆర్యవైశ్యులకు టీఆర్ఎస్ పార్టీ చేసినందుగా ఏ పార్టీ చేయలేదని నేను అనుకుంటా. ఇప్పటి వరకు అయితే సంజయ్ అన్న 4 సీట్లు ఇచ్చాడు, 3 సీట్లు అన్ని వర్గాల సహకారం, ముఖ్యంగా వైశ్యుల సహకారంతో గెలిచినాము. కానీ ఈ వార్డులో కొంచెం వైశ్యులు ఎక్కువ ఉన్నారు, అన్ని వార్డులలో మేము అన్ని వర్గాల సహాయంతోనే గెలిచినాము. ప్లస్ మన ఆర్యవైశ్య సంఘానికి కూడా ఇప్పుడు అది కూడా శ్రీనాథ్కే వచ్చింది, మన వైశ్యునికి వచ్చింది, అది కూడా గర్వకారణం.
అతి త్వరగా కంప్లీట్ చేసి మళ్ళీ మన సన్యాయాన్ని సన్మానించుకున్నాను. త్వరలోనే జరగాలని నేను కోరుకుంటున్నాను. దానికి అందరి సహాయ సహకారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కలగాలని మనం ఆ వాసవి 2వ తారీఖు రోజు పట్టణ ప్రగతి భాగం చేయాలి. 3వ తారీఖు పట్టణ ప్రగతి ఉన్నది. మీరు అందరు సహకరించి శ్రీకాంత్కి సహకరించి వీధులు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్లస్ ప్రతి ఒక్కరికి మన వైశ్యులు ఏంటంటే క్లీన్గా ఉండాలని మనం చెప్పి ప్రతి వాటిలో ఇంటికి 2 బకెట్లు ఇస్తారు. ఇప్పుడు గ్రీన్ బ్లూ అండ్ గ్రీను తడి చెత్త పొడి చెత్త కోసం అవి కూడా వాడుకొని ఆటో రిక్షా వచ్చినప్పుడు బయట పడేయకుండా ఆ తడి చెత్త ఒకదానిలో పొడి చెత్త ఒకదానిలో వేసి ఆటో రిక్షా వచ్చినప్పుడు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇంకా 12 ఆటోలు కూడా కొత్తవి వచ్చినాయి. అవి 4th ఆర్ 5th నాడు ఇనాగ్రేషన్ ఉంది. ప్రతి వాటికి వస్తే వచ్చినప్పుడు మీరు చెత్తను కూడా ఖాళీ ప్రదేశాలలో వేయకుండా దర్యాపు మన డస్ట్బిన్లోనే వేసి బండి వచ్చినప్పుడే ఇచ్చేటట్టు ఆలోచించుకోవాలి. ఖాళీ ప్రదేశాలలో అయితే అది మోర్లే పోడు, దాంతో మొత్తం మోర్లు కూడా దుర్గంధం అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పారిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి అందరూ పట్టణ ప్రగతి కోసం మన శుభ్రంగా ఉండి జగిత్యాల క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని చెప్పి కోరుకుంటూ. శివవీధి ఆర్యవైశ్యులు పిలవగానే ఈరోజు రావడం జరిగింది. ఒకవైపు సంతోషంగా, రెండోదికి భయభీతాలు. నాకు చక్కటి పేర్లు వాస్తవానికి పెద్దలు వయసులో చాలా పెద్దవాడు. చాలా అన్యాయంగా మనకు సంపద కార్యక్రమం కౌన్సిలర్స్కి మీరు పెట్టినాడని చెప్పినాడు వస్తాను చెప్పినా అనుకోకుండా నేను రాత్రి లేట్ అయిపోయింది. నేను కోడు వీలు కాదు. ఫస్ట్ వర్క్ లేకుండా వారికి క్షమాపణ వస్తుంది. చదువుకునేటప్పుడైతే మా నాన్న ఫ్రేమ్ పెడతా ఉంటాం, మేము షాప్ చూసేటువంటి కోడలు పెడతా ఉంటాం. అసలు అట్లనే ప్రకాశింపు లేదు. ఎప్పుడు ఆ కెడర్ ఇక్కడ వచ్చి అలా అప్పుడు ఆ భారత్ లేని సంపద లేదు. ఆ 2 రకాలు పక్క పక్కన పోటీ ఉంటుంది. అప్పుడు గుడ్డు రామ సైడ్ భక్తి పెద్దవాళ్ళు ఈ టైంలో ఇద్దరు పిల్లలు నాకు వీళ్ళకి సెట్ వస్తుంది, నాకు సెట్ వస్తుంది. అట్లాంటి అనుబంధం ఈ ప్రాంతంతో ఒక్కొక్కరు చెప్పుకోవడం చాలా దవాఖాన ఉన్నప్పుడు మరి అంత అనుబంధం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఉన్న మార్చింది. కానీ అన్ని కుటుంబాలు వచ్చినప్పుడు 2 నిమిషాలు ముసిరేయడం, 2 ఇంతో ఇవ్వబోరో తీసుకుని అదంతా వేరే విషయం. కానీ ఎవరు వచ్చినాయో 5 నిమిషాలు ఇప్పుడు మా ఇద్దరు కదా అంకుల ఆట ముసుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే మీ అందరి సపోర్ట్తో మీరు అందరూ నాకే దూరం ఉన్నవాటి కానీ మీ అందరికి ఇది దూరం పడాలి. ఎందుకంటే మీ అందరి సపోర్ట్తో నేను అంత భారీ జాగ్రత్తలు గెలిచాను. కానీ చాలామంది దూరమైన వారు మిత్రులు దగ్గరలో, ఎందుకంటే ఎక్కువ ఏరియా అయిపోయింది. ఎడుతున్నామా మంగళ పోతున్నా తెలుస్తుంది, కమలు పోతున్నా తెలుస్తుంది, కొరకు లంక పోతున్నా తెలుస్తుంది. అలాంటి దాంట్లో ఇప్పుడు కొద్దిగా దూరమే లేదు. నాకు చెప్పాలంటే అర్థం ఉంటే మంచిగా అర్థం ఉండదు. ఏ సంగతి అంతేనా? చిన్నప్పుడు రెడీమేడ్ డ్రెస్ షాప్ ఉండే శుభాకాంక్షలు. నాకు అవకాశం వచ్చింది ఆ అనుబంధంతో వైసీఎం మన వాళ్ళ చేయాలనుకున్నాం. చేసేసిన ఇద్దరు అడ్డుపడ్డా కొంతమంది ఎన్నో చూస్తే రాజకీయాలు అప్పుడు నలుగురితో మాట పడి ఇంకా వాడుతూ కూడా తమ్ముడు వైసీఎం చేసి మన ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది. ఎందుకు మన ఉమ్మడి జిల్లాలో రాలేదు? నేను అసెస్మెంట్ చేస్తే పద్మశాలిలో ఒక సిరిసిల్ల తప్ప ఎక్కడ రాలేదు. ఈ పార్లమెంట్ మొత్తంలో కూడా వైశాలి కూడా ఎక్కడ రాలేదు. తప్పకుండా నేను ఇయ్యాలని చెప్పి ఆలోచించేసి పద్మశాలి వర్గం అది కూడా పెద్ద సామాజిక వర్గం ఆ చైర్మన్ చేసి తమ్మని వైస్ చైర్మన్గా నేను ప్రపోజ్ చేయడం జరిగింది. పుట్టరాజు కూడా ఒక మాట చెప్పగానే తను పక్క కూడా సహకరించినందుకు దానికి కూడా ధన్యవాదాలు. ఇకపోతే రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం. ఒకసారి శ్రీనివాస్ ఓటమి ఎట్లాంటే 2000 పట్టణాలు నా ఓటమి లెక్క. అప్పుడే టైం కాస్త ఏమైందంటే కార్యకర్తలతో నాయకులతో సమన్వయం ఉండదు. కొత్త అర్థం కాదు. రాజకీయాలలో గెలుపు ఒకసారి గాలి పట్టిన గెలుస్తాను. గట్టి ప్రత్యర్థి ఉన్నప్పుడు, గట్టి ప్రత్యర్థి పోటీదారు అపోజిట్ ఉన్నప్పుడు లాస్ట్ 3-4 రోజులు ఆ వ్యూహము ఎలక్షన్లు దాని ఎలక్షనీరింగ్ అంటాం. ఆ లాస్ట్ 3-4 రోజుల కథ వేరే ఉంటుంది. నేను పోయినసారి ఆ 3-4 రోజులు కానీ ఫెయిల్ అయినా రిజల్ట్ చాలా లేట్ వచ్చిండు. పోయినసారి ఆ గ్యాప్లో నాకు కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చింది. నన్ను అడిగాడు అన్యాన్ని గెలుతున్నాడు లేదన్నా. లాస్ట్ 3-4 రోజులు నా శక్తి ధరపలే, నాకు చాలా డౌట్ ఏముంది అన్న. సీఎం గారు కూడా గెలుతున్నాం అంటే పొద్దుతారు. అట్లనే పొద్దుడుతుంటూ ఓడిపోయాను. నా కింద ఆటో గుర్తుండే ఆటోకు నా అవసరం పోతాయనుకోలేదు. పొద్దుడుతుంటూ ఓడిపోయాను. అట్లనే కొత్త కూడా అలాంటిది. అసలు మరి మా పద్మావతి రావాల్సింది. 80 లక్షలతో శ్రీనాథ్ పేరు చెప్పిన టెండర్ వేయాలని చెప్పి టెండర్ వేసినందుకు దానికి కూడా థ్యాంక్స్. ఆ 75 లక్షలతో మంచి
భవనం కూడా ఇక్కడ ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తాను. ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టు మీ గెలుపుకు ఇతర వర్గాలు కూడా సపోర్ట్ చేసి చేయబట్టే మనం గెలిచాం. మన ఇక్కడ ప్రాధాన్యత ఉంది. వర్తకులు వయసులు మొదటి నుంచి కూడా ఎప్పటికైనా కానీ ఒక పట్టణం బాగుందని కోరుకుంటారు. ఈరోజు రాయకలు కూడా ఉపయోగించిన వర్తక సంఘం వాళ్ళు అక్కడ చైర్మన్ కూడా సమాధానం చేస్తే అక్కడ మున్సిపల్ చైర్మన్ చెప్తా ఉంటారు మాట కూడా నాకు కూడా తెలుసు. కానీ టోటల్ వర్తకులు వయసులు మనకే సపోర్ట్ చేసింది సార్ అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన జగిత్యాల కూడా అదే జరిగింది. అందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. మరి మన ఇక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా తప్పకుండా అభివృద్ధి చేస్తాం. కానీ దాంట్లో భాగంగా మీరందరి సహకారం అవసరం. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు ఇవాళ పట్టణ ప్రగతి స్టార్ట్ అయింది. వాడ వాడల పరిశుభ్రత మొదలవుతా ఉంది. అంతకుముందు కారణాలు ఏందో మనకు తెలియదు. కొన్ని కోట్ల రూపాయల నిధులు వాడుకోక వాపసమైంది. ఒక 2 సంవత్సరాల క్రితం అసలు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పేంత వరకు కూడా ఆ కౌన్సిల్ నుండి ఎవరు కూడా ఎన్నో మాట్లాడారు అసలు డబ్బులు వెళ్ళిపోతున్నాయని. నేను ఇక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళే ఉన్నారు అందరికీ కూర్చోబెట్టి 5 కోట్ల 30 లక్షల రూపాయలు వాడుకోక వాపసమైంది అసమర్థ పాలన అని చెప్పి చెప్పేదాకా ప్రజలకు తెలియదు. ఎవరు కూడా మాట్లాడలేదు మనకు కారణం ఉందో నాకు. కానీ ఈనాడు ఆ పరిస్థితి ఉండదు. ఇంకేమిస్తావు ఏమిస్తావు అనే పరిస్థితే ఉండాలి. ఇవాళ 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. మున్సిపాలిటీకి కూడా ముఖ్యమంత్రి గారు జనాభా ప్రతిపాదన అన్ని మున్సిపాలిటీలకు ఇచ్చినట్టే మనకు కూడా ఇస్తూ ఉన్నారు. దాంట్లో బాగా ఇప్పటికే 90 లక్షల రూపాయలు 12 ఫిబ్రవరి కోసం విడుదలై వచ్చి బ్యాంకులో రెడీ ఉన్నాయి. ఈ కౌన్సిలర్స్ అందరూ వాటిని వినియోగించుకోవడానికి చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఈ రకాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ట్రాక్టర్లతో కొంటా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యం శ్రీనివాస్ చెప్పింది మీరందరూ కూడా విని దయచేసి ఇంకా అందరు కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎక్కడ మీరు ఏ కార్యక్రమం భవత్ కార్యక్రమం ఎక్కడ మన పర్యావరణాన్ని కాపాడుకుంటే మన సృష్టిని కాపాడుకుంటే మన దేవుని సేవ చేసాం. మరి కాబట్టి ఇలా పర్యావరణానికి పెద్ద ముప్పు ప్లాస్టిక్ మన ప్రాంతంలో మన కొంత కొంత దాన్ని నివారించుకోవచ్చు. నివారించుకోలేని పరిస్థితుల్లో దాని డిస్పోజల్ అంటే దాన్ని వదులుకునేటప్పుడు పడేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం బాగా చేసుకోగలుగుతాం. ఇవాళ సిద్దిపేట కానీ చిన్న ప్రాంతమైన కొట్లను కూడా ఒక మంచి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకోవాలి. దురదృష్టం ఇక్కడ లేదు. తప్పకుండా అది కూడా ఏర్పాటు చేసుకుంటాం. 12 ఎకరాలు ఇప్పటికే శాంక్షన్ చేసాం. దానికి మీద 2.5 కోట్ల రూపాయల నిధులు కూడా శాంక్షన్ చేసాం. టెండర్ ప్రక్రియ ఉంది. మళ్ళీ శ్రీనివాస చేసిన సంతోషమే. అది కూడా టెండర్కి వస్తున్నది. ఆల్రెడీ మొత్తం ఎస్టిమేట్స్ రెడీ అవుతా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆ 2 రకాల బుట్టలు ఇంటింటికి ఇస్తారు. 200 రోజులు లేని వాళ్ళకందరికీ ఆటో రాగానే దయచేసి మహిళా వాళ్ళు ఉన్నారు. మీరే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరినీ మీరు ఎడ్యుకేట్ చేయండి. మీరందరూ తెలియజేయండి. ప్రతి వాళ్ళు కూడా తడి చెత్త వేరు పొడి చెత్త వేరేసి ఆటో రాగానే వేరు వేరే వేసినట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ పట్టణకు. ఈ తడి చెత్త ఈ అంట్లే కానీ కూరగాయలు కానీ చేపలు కానీ ఇంకేదైనా ఉంటాయో అవన్నీ కూడా మనకు మునిపోతాయి. దాన్ని మనం ఎరువుగా వాడుకోవచ్చు. ఈ పొడి చెత్త ప్లాస్టిక్లో అదే మీద ఉన్నదాన్ని మళ్ళీ రీసైక్లింగ్ మళ్ళీ ప్లాస్టిక్ దానికో వాడవచ్చు. పెద్ద డబ్బులు కాకుండా కొన్నిసార్లు కరెంటు కూడా ఉత్పత్తి చేస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడనే వేరు చేసి ఇస్తే మనం ఒకటి చేయొచ్చు. కానీ మన తప్పు కాదు. ఎందుకంటే కొంత మున్సిపాలిటీ కూడా ఆ రకంగా ముందరికి రావాలి. మరి కొత్త పాలకవర్గం వచ్చింది. దాంట్లో ఇవాళ మన వాళ్ళు ముగ్గురు భాగస్వాములు అవుతున్నాం. మేము అందరూ కూడా పెద్ద ఎత్తున దీని ఒక ఉద్యమంలాగా పాటించి అందరూ కూడా ఆ వైపున సహకరించాల్సిన అవసరం ఉన్నది. మన షాపులలో కూడా సామాన్లు తీసి డబ్బాలు తీసి బయట వేయకుండా ప్రతి షాపులో కూడా ఒక తడి చెత్త కోసం జనరల్ పొడి చెత్త ఉంటుంది. ఆ ఆటో వచ్చినప్పుడే వేస్తే బాగుంటుంది. అంతకుముందు అంటే ఆటో తప్పకుండా కావచ్చు. సరిపోయే ఆటోలు తప్పకుండా పెడతాం. ఎందుకంటే మనందరం కూడా 100 రూపాయలు కట్టుకుంటున్నాం. అవసరం పడితే ఇంకా 10 రూపాయలు ఎక్కువ కట్టినా మంచిదే. కానీ ఇప్పుడు ఎంతగా చూస్తున్నాం ఎంతమంది మీకైనా మంచిగా అనిపించింది దానికి మాత్రం నాకైతే మంచిగా అనిపించాలి. దయచేసి ఏంటంటే ప్రతి వాళ్ళని కూడా భాగస్వామ్యం అయిన నాడే మనకు పచ్చదనం పరిశుభ్రత ఉంటుంది. మీ అందరి సహకారం అవసరం. ఈ సన్మాన కార్యక్రమం అంటే ఈయనన్ని నిధులు చెప్పుకుంటున్నాను దయచేసి. ఎందుకంటే మీకు తెలిసిందే ఈ పట్టణ అభివృద్ధి కోసం, పట్టణ పరిశుభ్రత కోసం, పట్టణ పచ్చదనం కోసం వీళ్ళు గెలిచారు. ఇంటింటికి కూడా కొన్ని రకాల పైప్ కాంపోస్ట్ విధానం కూడా వచ్చింది. నా పాటలో పెట్టిన నాకు రామలపల్లి అని ఒక చిన్న ఊరు ఉంటుంది ఇటుకల దగ్గర. ఆ ఊరిలో చాలా చిన్న ఊరు అంతా 600 కౌన్సిలర్ దాకా చాలా కాదు.
ఆ సర్పంచ్ వచ్చి సర్వ పడిపోదారు సర్పంచ్ పడిపోదారు ఎందుకు అక్కడ పైప్ కంపోస్ట్ పెట్టినాను. పోయేసరికి రెండు పైపులు పెట్టాడు, ఒక దాంట్లో పిల్లలు తినక మిగిలిన మంటలు బలి ఉంటుంది కదా మధ్యాహ్నం భోజనం, కూరగాయల ముక్కలు చేపత్త సార్ అన్ని దట్టేస్తుంది ఊత పెట్టేది. రెండవది ఇది నిండినాక ఇంకో దట్టేస్తుంది. ఈ 45 రోజుల తర్వాత ఈ పైర్ల మనం చేసిన అంట్లు అవన్నీ కూడా ముద్ర పెట్టుకుంటాం, అది ముడిపోయి మంచి ఎరువులాగా తయారు. తర్వాత అది కూడా ముద్ర ఎత్తుంది, ఇట్లా తీయగానే ఎరువులాగా చేపత్త పొడిలాగా వస్తూ ఉన్నారు మన కంపోస్ట్ లాగా, అవన్నీ కూడా మంచి చెట్లకు ఆరోగ్యం చేసుకుంటా ఉన్నాం. అంటే అంట్లు కానీ ఒకసారి మన పెద్దన్న ఈశ్వరన్న గారు వచ్చినప్పుడు వారినగర్ ఏరియాలో వారు వచ్చింది నేను చెప్పిన మనకి ఇంకా నిధులు కావాలి తప్పకుండా ఇవ్వాలంటే కెటి రామారావు గారు అడిగి ఇంకా 50 కోట్లు కూడా ఇప్పిస్తానని చెప్పి వారికి మాట ఇచ్చారు. ఆ మాట కూడా ఎప్పటినాడు పట్టణ ప్రగతి కార్యక్రమం ఉంటుంది ఇక్కడ జరిగినా అక్కడ ఆ ప్రాంత స్థానికులతో కమిటీ చేస్తున్నాం. ఆ కమిటీలలో యువత మహిళలు సీనియర్ సిటిజన్స్ అంటే పెద్దవాళ్ళు రిటైర్డ్ ఉద్యోగస్తులు 4 రకాల కమిటీలు వేస్తున్నాం. ఆ కమిటీలలో మీరు భాగస్వాములై ఆ కమిటీల పని అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిందే కొంత ఉంటుంది. అవన్నీ కూడా మనం చేసినప్పుడే మన వాడకట్టు మంచిది. ముఖ్యమంత్రి గారు మొత్తం మా కౌన్సిలరే ఊడ్చిపారేస్తాడు, లేకపోతే చైర్మన్ చెప్తాడు ఎమ్మెల్యే చేస్తాడు అని చెప్పి ఎవరు చెప్పాలి నేను కూడా చెప్తలేను. ప్రజల భాగస్వామ్యం లేదే మనం ఏం చేయలేము, ప్రజలందరూ సహకరించిందే ప్రభుత్వం చేయలేదు అనేది మన ముఖ్యమంత్రి గారి నినాదం. వీటిలో తోడుగా 60-60 మందితో కమిటీ చేసినాం. ఆ కమిటీలో ఒకటే కాదు ప్రజలందరూ కూడా భాగస్వామ్యం, వాళ్ళు కొద్దిగా ముందర పోయితే ఓ 15 మంది యువకులు అంతే తప్ప వేరే అది 60 మంది ఊడుతారు పో లేకపోతే కౌన్సిలర్ ఏం చేస్తాడు పో అనేది కాదు. ప్రతి వాళ్ళని కూడా అక్కడ భాగస్వామ్యం అయి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మీ అందరి సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు నన్ను మీకు ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి మీ అందరూ కూడా చూసారని నాకు చెప్పాలి, వాళ్ళకి రాళ్ళకి పెట్టవలసిన అనుకోండి. ఇంకా సహకారంగానే నేను ఏ పని చేసినా ఏ పని గొప్పతనంగా ఉండాలన్నా కూడా మీ అందరి సహకారం కావాలని కోరుతున్నాడు. ఇది గొప్ప విషయం. నువ్వు ఇన్ని నీకు అందరి తరఫు దీని మీద కూడా దృష్టి పెట్టుకోవాలి. ఇది కూడా మీకు టెంపులే, ఈ టెంపుల్ మీద కూడా మీరు చాలా సార్లు అర్పించి వీక్షించడం లేదు. ఈ టెంపుల్ కూడా మీకు బాగా పరిచయం ఇది కూడా మా ఓకేనండి. ంద్రో మన గౌరవ అధ్యక్షులు గారు అందరికి సన్మానం చేస్తా ఉన్నారు. నరేంద్ర గారు సన్మానం చేశారు.
సార్.